हाय फ्रेंड्स, मनम अभ्यसन पत्रान्नि ए विधंगा निंपालो इप्पटिदाका चूस्तुन्नाम। शारीरक अभिवृद्धिकि संबंधिंचि मनम इप्पटिदाका कूडा डीटेल्गा तेलुसुकुन्नाम। इप्पुडु नेक्स्ट मनम सामाजिक व्यक्तिगत भावोद्वेग अभिवृद्धि गुरिंचि मनम अदि एला निंपालि, ఏమేం పాయింట్స్ మనం అక్కడ చూడాలి అనే విషయాన్ని మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంది లేదే ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అన్న పదం రెడ్ కలర్లో నుంచి బ్లాక్ కలర్లోకి రావాలి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి సరిపోతుంది. ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. అంటే ఎగ్జామ్ రాసే వాళ్ళే కాకుండా మిగతా వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, మనం సామాజిక వ్యక్తిగత భావోద్వేగ అభివృద్ధి, దీంట్లో మొత్తం కూడా 10 పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఈ 10 పాయింట్లు, అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులను చాలాసేపు వదిలి సెంటర్లో కృత్యాలలో పాల్గొనగలగడం అనేది ఇంపార్టెంట్. అంటే ఇది కీ పాయింట్, అంటే దీన్ని మనం హైలైట్ చేసుకోవాలి. అంటే దీనికి మనం వీళ్ళకి స్టార్స్ అనేది ఇవ్వాలి. అంటే ఎలా ఇవ్వాలి, ఏ పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి అంటే, ఎక్కువసేపు తల్లిదండ్రులను వదిలి అంగన్వాడీ కేంద్రంలో ఉండగలగడం అనేది ఫస్ట్ పాయింట్ అందులో. అలాగే కృత్యాలలో పాల్గొనగలగడంను గమనించి స్థాయిలను నమోదు చేయాలి. ఈ రెండు పాయింట్స్ మనం ఈ పాయింట్కి గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రుల్ని చాలాసేపు వదిలి అంటే పేరెంట్స్ లేకుండా వాళ్ళు ఉండగలుగుతున్నారా లేదా అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఓకే, నెక్స్ట్ది మరుగుదొడ్డిని సొంతగా ఉపయోగించగలగడం. అంటే మరుగుదొడ్డిని అంటే మనకి టాయిలెట్ అనేది వాళ్ళు ఈజీగా ఫ్రీగా వాళ్ళందరూ వాళ్ళే ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మనం చూడాలి. దీంట్లో అది కూడా ఎప్పుడు అనేది పిల్లలతో ఇంటరాక్షన్ సమయంలో, అంటే పిల్లలతో మనం మాట్లాడుతున్న సమయంలో వాళ్ళ అవసరాలు వాళ్ళు అడుగుతున్నారా లేదా మనం అక్కడ గమనించాలి. అలాగే మరుగుదొడ్డిని ఉపయోగించినప్పుడు ఇంకో విషయాన్ని ఇక్కడ, మరుగుదొడ్డిని ఉపయోగించడమే కాకుండా వాళ్ళు ఏం చేయాలి, నీళ్ళ వాడకం, చేతులు కాళ్ళు శుభ్రపరచుకోవాలి. అలా గమనించి స్థాయిలను నమోదు చేయాలి. ఎందుకంటే పిల్లలు చాలా చక్కగా వాళ్ళకి నేర్పిస్తే ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. ఈ మూడు పాయింట్స్ వచ్చినట్లయితే మనం వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నారో అనేది మనం అక్కడ స్టార్ మార్క్ అనేది మనం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ చూసుకున్నట్లయితే రోజువారీ కార్యక్రమాలను పాటించగలగడం. అంటే రోజువారీ అంటే డైలీ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నమాట. అంటే జూలైలో నా శరీరం సంభాషణ జరిగినప్పుడు, అంటే ఈ రోజువారీ కార్యక్రమాల్లో నా శరీరం అంటే సంభాషణ జరిగినప్పుడు మనం ఏం చేయాలి, ఎలాగ చేస్తున్నారని మనం చూడాలి. అంటే ఆగస్ట్లో మంచి అలవాట్లు అంటే స్నానం చేసి అంగన్వాడీకి రావటం, తలదూకొని రావటం, కృత్యాలు చేయించినప్పుడు అంటే ఏ యాక్టివిటీ చేయించినప్పుడు కూడా అవి చూసుకోవాలి. నెక్స్ట్ మార్చిలో సమయం సంభాషణ జరిపినప్పుడు. అంటే ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు కూడా పిల్లలు ఉదయం సెంటర్కు వచ్చినప్పుడు జరిపే సంభాషణలో గమనించి. అంటే ఈ థర్డ్ పాయింట్కి మనము చూసుకోవాల్సింది జూలైలో నా శరీరం అనే సంభాషణ జరుగుతున్నప్పుడు, నెక్స్ట్ది ఆగస్ట్ నెలలో మంచి అలవాట్లు ఆ కుత్యం చేయించేటప్పుడు, నెక్స్ట్ మార్చిలో సమయం సంభాషణ జరిగినప్పుడు, ఇలాగే ప్రతిరోజు కూడా వాళ్ళతో సంభాషణ జరిపినప్పుడు ఈ పాయింట్స్ మనం గమనించి వాళ్ళు ఎలా చేస్తున్నారో, అంటే పర్సనల్ హైజీన్ అన్నమాట. అంటే నా శరీరం గురించి ఉంది కదా, శరీరం గురించి మనం వాళ్ళు ఎలా కేర్ తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం గమనించి వాళ్ళు విత్ హెల్ప్ చేస్తున్నారా, వాళ్ళు సొంతగా చేస్తున్నారా ఉన్నాయి కదా మనకి, ఆ పాయింట్స్ మనం అక్కడ గుర్తుపెట్టవలసి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించగలగడం. అంటే ఈ వ్యక్తిగత పరిశుభ్రతకు పాటించగలగడం అంటే చూసుకుంటే జూలైలో నా శరీరం సంభాషణ జరిపేటప్పుడు, అంటే నా శరీరం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం వాళ్ళకి చూడాలన్నమాట. ఇందులో
అంగన్వాడీ సెంటర్కు వచ్చే విధానం మరియు మెలిగే విధానం అంటే ఎలా వస్తున్నారు అంగన్వాడీ కేంద్రానికి వాళ్ళనేది మనం ఇక్కడ గమనించాలి అంటే వాళ్ళు నీట్గా వస్తున్నారు లేదా కూమ్ చేసుకుని వస్తున్నారు లేదా మంచి బట్టలు వేసుకుని వస్తున్నారా లేదా ఇవన్నీ కూడా మనం అక్కడ గమనించవలసి ఉంటుంది నెక్స్ట్ తినడానికి ముందు చేతులు కడుక్కోవటం లాంటి గమనించి స్థాయిలు నమోదు చేయాలి అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే తినడానికి ముందు చేతులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చేతులు కడుక్కోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసినట్లయితే సరైన భావాలను సంజ్ఞలు లేదా మాటల ద్వారా వ్యక్తీకరించటం అంటే సరైన భావాలను అంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నారు పిల్లలతో ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటున్నారు టీచర్తో మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నారు అంటే గ్రూపులలో ఆటలాడేటప్పుడు అభినయం చేసేటప్పుడు మాటల ద్వారా లేదా సంజ్ఞల ద్వారా అంటే యాక్షన్స్ ద్వారా అన్నమాట అంటే సంతోషంగా ఉన్నారా దుఃఖంగా ఉన్నారా ఆశ్చర్యం అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారా లేదా అంటే వాళ్ళలో ఉన్న భావాలను ఉద్వేగాలను వ్యక్తపరిచే విధానాన్ని గమనించి మనం నమోదు చేయవలసి ఉంటుంది అంటే అభినయం చేసేటప్పుడైనా సరే వాళ్ళు మాట్లాడేటప్పుడైనా ఎలా చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి మీరు ఇది వినేటప్పుడు మీ కార్డ్స్ పెట్టుకోండి డౌట్స్ వస్తే ఇవి రాసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే నెక్స్ట్ది ఆరోది తన వంతు వచ్చే వరకు వేచి ఉండగలగడం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట ఆటలు ఆడేటప్పుడు భోజన సమయంలో చేతులు కడుక్కునే సమయంలో హాజరు పలికేటప్పుడు లైన్లో నడవటం గమనించి స్థాయిలను నమోదు చేయాలి అంటే ఇవన్నీ దీనివల్ల ఏమొస్తుందంటే వాళ్ళకి ఫస్ట్ డిసిప్లిన్ అనేది వస్తుంది అంటే వాళ్ళ వంతు వచ్చేంతవరకు ఆగాలి అన్నది వాళ్ళు తెలుసుకుంటారు అన్నమాట ఈ యాక్టివిటీస్ ద్వారా కాబట్టి ఇక్కడ మనం కూడా ఇవ్వాలి వాళ్ళకి స్టార్స్ ఇవ్వాలి నెక్స్ట్ తరగతి గదిలోని వస్తువులను జాగ్రత్తగా వాడగలగడం ఇది ఎప్పటి నుంచి చూస్తామంటే అక్టోబర్లో మంచి అలవాట్లు అంశాన్ని గురించి మాట్లాడినప్పుడు ఓకే అక్టోబర్ నెలలో అంటే ఆ టైమ్ టైంటబుల్లో ఉన్నదాన్ని బట్టి నెక్స్ట్ తరగతి గదిలోని ఆట వస్తువులు లేదా పుస్తకాలు లేదా ఇతర వస్తువులు తీసుకోవటం లేదా వాడటం తిరిగి పెట్టడం జాగ్రత్తగా వాడే విధానం గమనించి నమోదు చేయాలి ఎందుకంటే చాలా వరకు కూడా కంప్లైంట్ ఏంటి సెంటర్ నుంచి తీసుకెళ్ళిపోయారు ఇంటికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు ఆడట్లేదు ఏదేదో సమ్ కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి అటువంటి చెప్తూ ఉంటారు కదా అలా చేయకుండా వాళ్ళకు ఒక మంచి అలవాటు నేర్పిస్తుంది లైఫ్ లాంగ్ వాళ్ళలో ఉంటుంది అలాగే సెంటర్లో వస్తువులు జాగ్రత్తగా పెట్టడం అనేది అలవాటు చేయవలసిన బాధ్యత టీచర్ మీద ఉంటుంది నెక్స్ట్ పాయింట్ మనం ఒకరితో ఒకరు గ్రూప్లో కలిసి మెలిసి ఆడుతూ వస్తువులను పంచుకోగలగటం అంటే ఇది షేరింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే షేర్ చేసుకోవడం అనేది చాలా అవసరం ఎక్కడెక్కడ అనేది మనం చూసినట్లయితే స్వేచ్ఛ ఆటలు ఆడేటప్పుడు లోపలి ఆటలు ఆడేటప్పుడు బయటి ఆటలు సంభాషణ అలాగే గ్రూపులలో ఆటలు ఆడేటప్పుడు కలిసి ఆడుతున్నది వస్తువులను పంచుకోగలుగుతున్నది మనం ఇక్కడ చూడాలి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే షేరింగ్ అన్నమాట అప్పుడు గమనించి మాత్రమే స్థాయిలను రాయాలి ఎందుకంటే కొంతమంది పిల్లలకి అన్నీ నాకే కావాలి వేరే వాళ్ళకి ఇవ్వరు మొత్తం లాగేసుకుంటూ ఉంటారు కాబట్టి అక్కడ కరెక్ట్ చేసుకొని అది చేయవలసి ఉంటుంది ఓకే నెక్స్ట్ది మంచి నడవడికను ప్రదర్శించగలగడం అంటే 9వ పాయింట్ మంచి నడవడికను ప్రదర్శించగలగడం అంటే నమస్తే ఆర్ గుడ్ మార్నింగ్ చెప్పటం ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టడం థ్యాంక్ యూ చెప్పటం ఇతర పిల్లలతో స్నేహభావంతో మెలగటం నెక్స్ట్ పాయింట్ కింద పడకుండా తినటం వంటివి గమనించి నమోచాలి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే మంచి అలవాట్లు అనేవి రావాలి ఓకే నెక్స్ట్ ఇతరుల భావాలను అర్థం చేసుకొని తగినట్లు స్పందించగలగడం అనేది అంటే ఇతర పిల్లలు ఒకవేళ ఏడిచినప్పుడు దెబ్బలు తగిలించుకున్నప్పుడు సహాయ అవసరమైనప్పుడు స్పందించే తీరును గమనించి స్థాయిలను నమోదు చేయాలి అంటే కొంతమంది పిల్లలు ఏడ్చినప్పుడు పక్క వాళ్ళు ఏం చేస్తుంటారు ఏడవద్దు అని చెప్పేసి కళ్ళు తుడుస్తాడు కదా ఒకసారి దెబ్బలు తగిలించుకున్నప్పుడు వెంటనే వాళ్ళని లేపడం లేకపోతే టీచర్కి చెప్పడం వాళ్ళకి అవసరమైతే సహాయం చేయడం అనేది అంటే చెయ్యని తీస్తాడు పడిపోగాలి కొంతమంది ఏమో అలాగే నిల్చుండి చూస్తూ ఉంటారు కదా అట్లాంటివి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఏది అన్ఇంపార్టెంట్ అన్ థింగ్ అనేది లేదు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే సామాజిక
వ్యక్తిగత. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.